మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జైపురంలో పోలీసు కళాజాత బృందం పర్యటించింది. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నేతృత్వంలో మంత్రాలు మూఢనమ్మకాలపై స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేరాలు మద్యం జూదం వల్ల కలిగే నష్టాలపై జాగృతి కళాకారులు నాటికలు పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఇక గ్రామంలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే డైల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఎవరి కొరకండి చేసేది? అది 16-17 సంవత్సరాల పిల్లగాడు మందావుతే వద్దని చెప్తాం, కానీ తాగమని చెప్తామా రోడ్ల మీద? మీకు అది చెప్తే బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులకు. ఇంతకుముందు మీ ఊరు నుంచే ఎంతమంది కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది ఆఫీసర్ లేరు? 24 మంది కానిస్టేబుల్ ఉన్నారు, అవునా? మీ ఊరు ఇప్పుడు మీ వీరారెడ్డి గారు చూడండి, ఆయన చేయడం వల్ల ఒక అమ్మాయి మొన్న నేషనల్ సెలెక్ట్ అయింది, అవునా కదా? ఇవన్నీ ఇప్పుడు వాడు సక్రమంగా పోతే వాడు మంచి లైఫ్ వస్తుంది, 24 మందిలకు జాబ్ వచ్చింది. నేను కోచింగ్ ఫ్రీగా ఇస్తున్నా మహబూబాద్ అంటే ముగ్గురు వస్తారు, మండలం నుంచి ముగ్గురు వస్తున్నారు, దానిలో జయపురం వాళ్ళు ఇద్దరు.